హాయ్ ఎవరిబడి, ఇంతకుముందు సెషన్లో నిలబడి చేసే వ్యాయామాలు, పొడవు పెరగడంలో నిలబడి చేసే వ్యాయామాల గురించి తెలుసుకుందాం. ఈరోజు కూర్చుని చేసే వ్యాయామాలు, ఇది నెక్ పార్ట్, ఈ షోల్డర్, థొరాసిక్, లుంబార్, కాక్సిక్, ఈ బోన్స్ని కూడా ఎక్స్టెండ్ చేసే వ్యాయామాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకే, కొద్దిగా నెక్ని ఫ్రీ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్, అదేమంది ఫ్రంట్ బ్యాక్, హాఫ్ సర్కిల్ బ్యాక్వర్డ్ సేమ్ షేక్ చేద్దాం. అదేమంది ఫ్రంట్ బెని బ్యాక్వర్డ్ యాజ్ పాసిబుల్ బెండ్ ఫార్వర్డ్ బెండ్ బ్యాక్వర్డ్ బెండ్ ఫార్వర్డ్ బెండ్ బ్యాక్వర్డ్ నెక్స్ట్ ట్విస్ట్ ట్విస్టింగ్ అంటే దీనికి సంబంధించిన వ్యాయామం లేదు. ఫస్ట్ వాటిని వార్మింగ్ అప్ చేసుకోవాలి, లేదంటే పెయిన్స్ రావడం, మనం చేయలేకపోవడం, నరస గుంజడం, మజిల్ క్రాంప్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, జాయిన్ యువర్ హ్యాండ్స్ ఫింగర్స్ జాయింట్ ఫింగర్ నెక్ దగ్గర పెట్టి హ్యాండ్స్ క్లోజ్ చేయాలి. చూడండి ఈ పార్ట్ బాడీ స్ట్రైట్గా ఉండాలి, నెక్ పార్ట్ మాత్రమే బెండ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్టెండ్ అవుతుంది. చూడండి అబ్జర్వ్ చేయండి, ఇట్లా పట్టుకుని ఫింగర్ ప్రెస్ చేయాలి, ఇట్లా ఉన్న బాడీని ఇట్లా స్లోగా ప్రెస్ చేసేది, చిన్న కాలర్ బోన్కి టచ్ అవుతూ ఇంకా ప్రెస్ చేయాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రిలాక్స్. ఓకే, ఏమవుతుంది ఇక్కడ వెయిట్ పడుతుంది, మజిల్ వెయిట్ పడుతుంది. నెక్స్ట్ ఈ పార్ట్ మీద నెక్స్ట్ షోల్డర్ పార్ట్ చూడండి, సేమ్ పార్ట్ నెక్స్ట్ దీన్ని చేయండి కొంచెం. అంటే ఈ పార్ట్ స్ట్రైట్ ఉండాలా, ఈ పార్ట్ బెండ్ కావాలి ఫ్రెండ్కి. చూడండి దానికి దీనికి చిన్న డిఫరెంట్, చూడండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్. ఇప్పుడు ఇమిడ్ బాడీకి సంబంధించినది సేమ్ చూడండి, దీనివల్ల హైట్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వెన్నుపూసను మనం ఎంత ఎక్స్టెండ్ చేయగలిగితే అంత హైట్ పెరుగుతుంది. దానికి యాక్టివేట్ చేస్తూ ఉండాలి, వార్మింగ్ అప్ చేస్తూ ఉండాలి, హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇట్లా. ఓకే, ఇక్కడ లిక్విడ్ పెయిన్ వస్తుందా, ఎక్స్టెండ్ చేస్తున్నాం మనం, పొడవు పెంచే వ్యాయామం చేస్తున్నాం. ఓకే, వన్ మోర్. నెక్స్ట్ టోటల్గా హెడ్ని డౌన్ చేయాలి, టోటల్ బాడీ ఏమవుతుందంటే ఇలా బెండ్ అవుతుంది ఈ షేప్లో. ఓకే, సేమ్ దీన్ని దగ్గరికి తీసుకొస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఈ టోటల్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్. ఓకే, ప్రతి ఒక్క వ్యాయామం కూడా త్రీ టైమ్స్, మూడు సార్లు చేయండి. నెక్ త్రీ టైమ్స్, షోల్డర్ త్రీ టైమ్స్, మిడ్ బాడీ, లోయర్ బాడీ త్రీ త్రీ టైమ్స్ చేసి రిలాక్స్ అవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ నెక్ బ్యాక్వర్డ్ చూడండి, హ్యాండ్స్ ఎట్లా పెట్టి ప్రెస్ చేయండి. ఈ బాడీ స్ట్రైట్ ఉండాలి, నెక్ మాత్రం ఆపోజిట్ సైడ్ చేయాలి, ఫ్రంట్ చేసాం కాబట్టి మళ్ళీ బ్యాక్వర్డ్. సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రిలాక్స్. డౌన్
ओके नेक्स्ट सेम अदे विधा वन मल्ल हैंड्स ऑन हेड इला बैक पोजिशन पार्ट वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन रिलैक्स ओके नेक्स्ट टोटल मैक्सिमम बेंड चेयाली एट्ला बेंड चेयाली इक्कड बेंडिंग अनेदि रादु काबट्टि हैंड्स ने बैकवर्ड पेट्टि ओके ई पोजिशन चूडंडि 1 2 3 4 5 6 7 8 9 సైడ్ బెండింగ్ సైడ్ బెండింగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓకే ఇలా హోల్డ్ చేయండి హ్యాండ్స్ ఇట్లా పెట్టి సైడ్ బెండ్ చేయండి అంటే ఈ పార్ట్ మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం ఓకే సైడ్ రిబ్స్ సైడ్ క్యావిటీ ఇటువంటి మొత్తం ఈ పార్ట్ రిలాక్స్ రిలాక్స్ ప్రతి ఒక్కరూ పొడవు పెరగడంపై చాలా ఆసక్తికరంగా ఉంటారు అయితే పొడవు ఏ విధంగా పెరగాలనే విధానాలు తెలియకాగిపోతూ ఉంటారు శరీరాన్ని కష్టపెట్టడం ద్వారా పొడవు పెరగదు దానికి తగ్గట్టుగా వ్యాయామాలు చేయాలి అవి ఏ విధంగా వ్యాయామాలు చేయాలనే విధానాలను ఇందులో క్షుణ్ణంగా వివరించడం జరిగింది వ్యాయామ విద్య ఫిజికల్ డైరెక్టర్గా నేను ఈ యొక్క వ్యాయామాలు ప్రాక్టికల్గా నిరూపించి మీకు వీడియో ద్వారా పంపిస్తున్నాను ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వారసత్వ లక్షణంగా వచ్చే ఈ యొక్క హైట్ వెయిట్ ఈ యొక్క లక్షణాలు అదేవిధంగా లావుగా ఉండడం సన్నగా ఉండడం ఇవన్నీ కూడా శారీరక లక్షణాలు జెనెటికల్గా వస్తూ ఉంటాయి వారసత్వంగా వస్తూ ఉంటాయి ఈ యొక్క లక్షణాలను మనం మార్చవచ్చు ఏ విధంగా వ్యాయామం ద్వారా హైట్ వ్యాయామం ద్వారా బాడీ బిల్డర్ బాడీ బిల్డింగ్ చేసి తన శరీర తత్వాన్ని మార్చుకుంటున్నాడు అంటే మనం చేసే పనులను బట్టి మన యొక్క లక్షణాలు మార్చుకోవచ్చు శారీరకంగా మానసికంగా అయినా వాళ్ళ భావాల ద్వారా మార్చుకోవచ్చు ఆ విధంగా మనం ఈ యొక్క హైట్ ఎక్సర్సైజ్ చేసి హైట్ పెరుగుతారని ఈ యొక్క వీడియో మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ ఎవరిబడి